పెద్దదొన్నాల మండలంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశాల మేరకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం భూమిని ఆర్డీఓ పరిశీలించారు. ఈ ఆసుపత్రికి కనీసం 5 ఎకరాల స్థలం కావలసి ఉందని అధికారులు వివిధ భూములను పరిశీలిస్తున్నారు. మార్కపురం ఆర్డీఓ శేషిరెడ్డి పెద్దదొర్నాలలోని పున్నమి రిసార్ట్స్ దగ్గర పెద్దదొర్నాలకు చెందిన గంటా గురువారెడ్డికి సంబంధించిన భూమి 6 ఎకరాలు, అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన 7.5 ఎకరాల భూమిని, పెద్దదొర్నాల అయిన ముక్కుల గ్రామంలో గల 10 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మరియు మెడికల్ ఉన్నతాధికారులకు నివేదిక పంపడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు చూసిన 3 స్థలాలలో 1 ఎంపిక చేసి త్వరలోనే పోల భాస్కర్ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దదొర్నాల తహసీల్దార్ కేవీ హనుమంతరావు, ఆర్ఏ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దొర్నాలు రావడం జరిగింది. దీనిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ ట్రైబల్స్కి ల్యాండ్ ఇక్కడ పున్నమి గెస్ట్ హౌస్ దగ్గర, దాని ఎదురుగా కూడా చించులు కింద క్రితం 1.5 ఎకరాలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఇంకా 5 ముక్కల ఇట్లా కొంత 3-4 ప్లేసెస్లో ల్యాండ్స్ ఉన్నాయి, మినిమం 5 ఏకర్స్ కావాలని చెప్పేసి అన్నారు. దానిలో భాగంగా ల్యాండ్స్ కూడా చూడటం జరిగింది. గురవారెడ్డి గారికి సంబంధించి గెస్ట్ హౌస్ పోయినసారి వాళ్ళు కస్తూరి భాగానికి, తర్వాత గెస్ట్ హౌస్ కూడా కొంత ల్యాండ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. పక్కనే 6.5 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు కూడా ఉంది వాళ్ళది, అది ఏదైనా ఫ్రీగా ఇస్తారా లేకపోతే వాలంటీర్గా ఇస్తారని చెప్పేసి కనుక్కోవడం జరిగింది. వాళ్ళు మేము ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది, ప్రస్తుతం అయితే ఇచ్చే పరిస్థితి కాదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ఎదురుగానే మన చెంచులకు ఇచ్చినటువంటి 7.5 నుంచి 9 ఎకరాల వరకు కూడా ల్యాండ్ ఉంది. దాన్ని కూడా ఇక్కడ మన లీడర్ మంతన గారిని కూడా కలిసి వాళ్ళతో మాట్లాడటం జరిగితే, వాళ్ళు ఇప్పుడు కెనాల్ అది వాటర్ కూడా వస్తున్నాయి మాకు, ఇప్పుడు అది పోతే కష్టం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా కలెక్టర్ గారు ఇద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది, అయినా వాళ్ళు ముందుకు రాలేదు. తర్వాత 5 ముక్కల్లో ఇక్కడ 10 ఎకరాలు ఇంకా పట్టా ల్యాండ్ కొంత, తర్వాత రాస్తాపురం కొంత, ఈ విధంగా మొత్తం కూడా 10 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ కూడా చూడటం జరిగింది. ఈ మొత్తం మేము చూసినటువంటి 3 ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారికి ఈరోజు పంపిస్తాం. పంపించిన తర్వాత త్వరలో కలెక్టర్ గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వచ్చి వాళ్ళు కూడా ఈ ల్యాండ్ 3 ల్యాండ్స్ కూడా చూసి, వాళ్ళ బిల్డింగ్ లేదు కాబట్టి ఇది ఈ ల్యాండ్ 10 ఎకరాలు కూడా బిల్డింగ్ ఉంది, ఇది ఎట్లా కనెక్టివిటీ ఉంది, అది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బంది ఉందా ఏంటి అనేది కూడా మొత్తం కూడా చూసుకొని, ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ కానివ్వండి, ఈ రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ మొత్తం మీద కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నట్టయితే కనుక త్వరలో దీని మీద ఒక నిర్ణయం తీసుకొని త్వరలో దీన్ని కూడా శంకుస్థాపన కూడా చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు.